ఎందుకురా ఇప్పటికే ఆ రూబొక్క ఎక్కువ అయిపోయింది. తీసేయండి, నేను వస్తా. ఓకే, ఎవరిని తీసేయాలి? నువ్వు ఎవరిని తీసేయమని అన్నావు కదా, వాళ్ళ పేరేంట్రా? నువ్వు అన్న వాళ్ళ పేరు చెప్పు ముందు. అంటే అది నేను అనుకున్నది, మీరు అనుకున్న వాళ్ళు ఎవరినరా అన్న? డాన్ అన్న నిన్నే అన్నాడు అన్నాడరా. దొబ్బేశారు బ్రో, కిల్లు ఇల్లు కిల్లి మంజారో గల్లు. బ్రో నాకు కేడి ఎంతో తెలుసా? యు నో కేడి? కేడి ఎంతో తెలుసా? నాకు తెలియదు. 10.54. వాట్ ద వకండా, ఈడు పైకి వెళ్ళటం వల్ల ఆడు పొజిషన్ మార్చేసాడు. మా పొజిషన్ ఇంకేం కావాలా బ్రో? రే నా దొబ్బుకి వెళ్ళిపోయారు రే, బాగుపడారు రే. దేనికంటే వీళ్ళు మాకు ఏం లేవన్నా, మేము చిన్నపిల్లలం అన్నా. బ్రో చెప్పా సర్లే, అంటే నిన్నే అన్నాడు కదన్నా అన్న, అంత అవమానించాడు. ఎంత అవమానించాడు అన్న, సాటి యూట్యూబర్ అన్నాడు, మర్యాద కూడా ఇవ్వలేదు అన్నాడు అన్న. నీకు ఫర్దర్ గా నున్న పిలవద్దు, గొడవ పెట్టి అన్నాడు నిన్న. అన్నాడు మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. చచ్చా అంత మాట అన్నాక నేనైతే ఇంకా ఊరుకునేది లేదు, వచ్చి నరికేసేటండి. వచ్చేటప్పుడు ఒకవేళ నరికేటే వస్తే కనుక స్వీట్లు పట్టుకుంటారా? కావాలా? అంతే బ్రో, ఇక్కడ ముగ్గురు ఉన్నారు బ్రో. లేదంటే బాగా ఆడు బ్రో, ఫ్రెండ్ లిస్ట్ లో తీసుకోండి బ్రో అంటారు. నువ్వేనా? అంటే నువ్వు ఎంపీ 40 వాటర్ రాదు నీకు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఏంటన్నా వీడు? నేను అంతే బ్రో, పట్టించుకోడు అన్నాడు అన్న. నేనాడు పెద్ద మాట అన్నాడు సార్. ఆడు దానన్న ఇప్పుడు మాట మారుస్తున్నాడు చూసావా, గొడవలు అవుతాయి అని చెప్పి చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తాను. అరే ఏం తాగొచ్చేవరా నువ్వా? ఓ అయినా పర్లేదు గైస్, మన దగ్గర ఇది ఉంది, మన వెనకాల బ్యాక్. అడిగి 269లు నైస్. ఒరే ఈ అమ్మాయి జీవితం నేను ఎంత కొట్టాలి, నాకు కిల్ ఆడలేదు ఇది.
నేను ఆరిజినల్ పర్లేదు తీసుకున్నామా, అది ఇలా పనికొస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు. అన్నా ఇక్కడ రివ్యూకి వెళ్ళాడు అన్న, రివ్యూకి వెళ్ళాడు పైన అది ఓపెన్ చేసిండు అది బాక్స్. ఏ మాట మాట కాదు, ఆడితే ఎదురు నుంచి అన్ని నుంచి కొట్టేస్తారు. మొన్న అన్న ఆడేటప్పుడు ఎప్పుడన్నా చూసామా ఎదురుగా వస్తారు, ఎదురే వస్తారు. ఇంకా ఇంకా ఎంతలో ఎవడు ఉండడు ఇంకా. క్లోజ్ రేంజ్ ఫైట్లు మాత్రం బాగా తీసుకుంటాడు మొన్న. మాకే వస్తుంది కదా ఎనిమిది, ఇప్పుడు ఆటో స్క్వాడ్ కూడా అలా చేస్తారు చూడండి. మనల్ని అదే సేమ్ స్క్వాడ్ మనం కుట్టేస్తారు ఒక్కోసారి నాది సైలెంట్ అయిపోయినా. ఆగ్ర ఫైట్ లో ఉన్నాను రా, ముగ్గురిని కొట్టాను రా నేను ఇక్కడ. ఎదురు రావడం ఏంట్రా, పరిగెత్తించి పరిగెత్తించి కొట్టాను రా. పారిపోవటం ఎదురు రావడం అంటారా ఫ్రెండ్స్? మళ్ళీ మొన్న బీడీలు ఆడితే సాగు కొట్టేస్తారు. నన్ను ఎందుకు సాగు కొడతారు, ఎన్ని బోయాలు కొట్టాను రా బీడీలో నిన్న కదరా మొత్తం ఆడే. బీడీలో ఇంకా రాజ్బాస్ గాడు అయితే బీడీలో కనీసం ఆడను కూడా ఆడనన్నా అన్నాడు. ఆడైతే సరిపోయింది పైన ఉన్నాడు బ్రో, పైకి ఎక్కుతున్నాడు. ఇద్దరు స్క్వాడ్ లో ఉండి గేమ్ లోకి వచ్చామనుకో అయిపోను. అసలు ఏమి పైకి బ్రో, సైడ్ ఉండేయారు ముందు. మనం జోన్ లోనే ఉన్నాం, వాళ్ళే జోన్ లోకి రావాలి. అది అడ్వాంటేజ్ తీసుకుందాం మనం. ఓకే ముందు సైడ్ ఒకడు ఉన్నాడు గ్రీన్ హౌస్ లో ఉంటా అని చూసుకోండి. ఇటు వచ్చాడు ఫెన్సింగ్, ఇటు సైడ్ వచ్చాడు, అటు సైడ్ వెళ్ళాడు. నా ముందు అడుగు రాని, నా కొడుకు డిప్ప పగులుద్దులే. వీడు మిమ్మల్ని కొట్టబోయి రిటైప్ నుంచి నేను మీకు కవర్ ఇచ్చి నేను కొట్టేస్తున్నాడు. ఇటు సైడ్ ఎవడో కొడుతున్నాడు బా, పీక్ సైడ్ నుంచి చూసుకోండి. ఆడుకుందా డిప్ప పగులుద్దులు ఆడికి. వెళ్ళిపో. నాకు వేరే ఐడియాస్ ఉన్నాయి, నేను ఇక్కడ దిగుతున్నా. కానీ అక్కడ ఎల్ షేప్ దగ్గర బందా హై మేరకు కాపాడు హై. టీకై వాల్స్ కావాలి, ప్యాక్ అయింది హై. నువ్వు పక్క నుంచి వచ్చేపాటికి ఇగో తీసుకో హై. థ్యాంక్ యూ హై. ఎల్షే బిల్డింగ్ కిటికీలోంచి చూస్తున్నాడు హై. ఆడు సిగ్గుపడతా అయితే వాడి సిగ్గు మొత్తం పిలిచేయాలి హై. వెళ్తున్నాను హై. ఎవడో నాకు చింతాడు హై. ఐఎమ్ అప్లయింగ్ సూపర్ మెడికిట్ హై. కాపాడండి బ్రో. బ్రో ఇక్కడ మొత్తం స్క్వాడ్ కొట్టొచ్చున్నాడు బా. 12 వెళ్ళావు మంచిగా ఆడలే, గెలుస్తాం మంచిగా ఆడితే. ఒకటి నాకు కాకపోతే చూడు అక్కడ ముందు వెనకాల ఎక్కడ గైస్.
ముందు వెనకాల బ్రో అటు వెళ్ళకండి, మీ శాండ్విచ్ అవ్వకండి నాలా వెళ్ళకండి, ఒక సైడ్ ఉండి ఫస్ట్ ఈయన వేసుకోండి మన బాయ్ ఈయన వేసే ఫస్ట్ వేస్తున్నా వేస్తున్నా ఆడే అయిపోయాడు అల్లుడు కాపాడుతాను అన్నట్టు ఉన్నాడు. మీరు రైట్ సైడ్ ముగ్గురు బ్రో ఈ వెనకాల ఎక్కడో కనబడట్లేదు వీడు హాంటింగ్ స్ట్రైట్ బ్యాక్ సైడ్ డాన్ బ్రో కొడుతున్నాడు చూడు డాన్ బ్రో దగ్గర ముగ్గురు నైస్ ఓపి ఓపి బ్రో ఇంకోటి ఇంకోటి ఇటెవడో ఉండాలి నైస్ లొకేషన్ మార్చేవా లొకేషన్ మార్చేవా నేను జోన్ ట్రావెల్ చేస్తాను నేను జోన్ ట్రావెల్ చేస్తాను అక్కడ ముగ్గురు ఉన్నారు మొన్న ఇంకొకటి ఎక్కడ ఉన్నాడు వీడే నన్ను బౌంటీ వేసి ఇది చేసినట్టు ఉన్నాడు కొట్టేసి మిమ్మల్ని కాపాడగలనా కాపాడగలను అంటే కాపాడతా బ్రు వెళ్తా అంటే వెళ్ళు మరి మెడికి వాళ్ళ ముగ్గురు వాళ్ళే కొడతారు చూడ నుంచి వచ్చేటప్పుడు ఓపి క్లియర్ కడుగు ఎక్కడ ఉన్నాడు మిగతా ఓడైది కనబడుతున్నాడు ఇంకోటి ఎక్కడ ఉన్నాడు మేబీ లెఫ్ట్ చెట్టు దగ్గర ఉండొచ్చు హాయ్ 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 అన్నాడు వస్తే కింద ఉన్నారు అతను పైన నుంచి అవ్వడదు ఇక్కడ ఉన్నాడు ఉన్నాడు స్ట్రీట్ గా చెట్టు దగ్గర నేను మిమ్మల్ని నమ్మలేను రా మీరు నన్ను నమ్మాలి రా నాకెందుకో నాకు స్కామ్ లాగా అనిపిస్తుంది బట్ నన్ను మోసం చేసినా పర్లేదు బ్రో నాకు రిజల్ట్ బట్టి ఏం ఫర్క్ పడదు ఆహా గ్రాండ్ మాస్టర్ వాళ్ళు ఇదిగోండి మామా నిన్న తీసా షో ఆఫ్ చేయటాక బాగుంటదని నువ్వేనా రాదు 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 తెలుసైనా కొట్టాడు కదా మొత్తం అంతా కొట్టా కదా హీల్ బ్యాటిల్ చేస్తారా హీల్ బ్యాటిల్ చేస్తారా అనిపిస్తుంది ఓకేనా నేను చేయనా ఇది ఎటు మోతుందో అర్థం కావట్లేదు అన్న అర్థం కాదు అన్న ఇంకెవరైతే లైక్ చేయలేదు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ అరే ఇచ్చేసారు బ్రో ఊయా నైస్ అన్నా ఇంకెవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ బ్రో ఇది హైలైట్ అసలు మామ నేను ఎవరు అనుకున్నాను మామ టు బి ఫ్రాంక్ వాళ్ళు నాకు ఎవరు అనుకున్నాను బట్ వాళ్ళు ఇచ్చారు థ్యాంక్ యూ బాయ్ దిల్సే శుక్రియా తుమ్ దోనో నామతో నై దేఖ పాయా మే అభి దేఖతాం వరకు భోలే ఆహార్ D26 దోనో కా నామ్ వోయి ఆయా బోలే RD26 బాయ్ బిగ్ షౌట్ టు యు గైస్ అండ్ RD26 ఇన్ ద చాట్ గైస్ ఒకసారి అందరూ కూడా అండ్ చెలో 17 kills 9300 డ్యామేజ్ బుయ్యా 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 బోల్తే